లో ఇప్పటి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఓ ఎత్తు ఇవాళ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ మరో ఎత్తు అనే చెప్పాలి ఓవైపు సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన వైసీపీ సర్కార్ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో మరికొంత నిధులు పెంచి బడ్జెట్ కూర్పు చేసినట్లు తెలుస్తోంది ఇదే సమయంలో అభివృద్ధికి నిధులు కేటాయించాల్సిన పరిస్థితి అభివృద్ధికి సరైన నిధులు కేటాయించకుంటే ఆదాయం రాదనే వాదన ఉంది ఈ విషయమై ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది ఆ విమర్శలకు చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా అభివృద్ధికి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే నిధుల కేటాయింపు జరపాల్సి ఉంది ఈ క్రమంలో ఇటు సంక్షేమం అటు అభివృద్ధి రెండింటినీ సమతూకం పాటిస్తూ బడ్జెట్ కూర్పు చేసినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఏపీలో ఆదాయాలు అంతంత మాత్రంగా ఉంటే ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి దీంతో ఈ ఏడాది జనవరి నాటికే సుమారు లక్ష కోట్ల రూపాయల మేర ఆదాయం లోటు కనిపించింది ముందు దీన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది లేకుంటే అది అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఈ పరిస్థితుల్లో దీనిపై ప్రస్తుతం సమర్పించబోయే బడ్జెట్లో ఎలాంటి అంచనాలు రూపొందించాలనేది చూడాల్సి ఉంది ప్రస్తుతం ఏపీ ఆదాయం చూస్తే కేంద్ర పథకాల నుంచి వచ్చే గ్రాంట్లు నిధులను కలుపుకుని సుమారు లక్షా డెబ్బై ఏడు వేల కోట్లుగా ఉంది అయితే కేంద్ర పథకాల నిధులు రావాలంటే ప్రతి పథకానికి ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి రాష్ట్రానికి సంబంధించిన మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఆ ఖాతాలో జమ చేయాలి ఆ తర్వాత కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆ ఖాతాలో జమ చేస్తారు ఇప్పుడిదే రాష్ట్ర ప్రభుత్వానికి సంకటంగా మారింది కేంద్ర పథకాలకు సంబంధించి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలంటేనే రాష్ట్ర ప్రభుత్వానికి తడిసి మోపెడవుతుంది దీంతో కొన్ని కేంద్ర పథకాలను పక్కన పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సంక్షోభంతో పాటు విపరీతమైన అప్పులు ఉన్నాయి అప్పుల లెక్కను ప్రభుత్వం ఎలా చూపుతుంది వాటిని ఈ బడ్జెట్లో ఏ విధంగా హ్యాండిల్ చేసిందనేది ఆసక్తిని రేపుతోంది